కేవలం ఒక సినిమా చూడడంతో సులభంగా 200 క్యాలరీలు బర్న్ చేయవచ్చని పరిశోధకులు నిరూపించారు. ఇప్పుడు అటువంటి సినిమాల జాబితా ఏంటో తెలుసుకుందాం. అలాగే ఏ సినిమాలు ఎన్ని క్యాలరీలు బర్న్ చేస్తాయో తెలుసుకుందాం. కేవలం ఒక కుర్చీ మీద కూర్చోవడం వల్ల క్యాలరీలు ఎలా బర్న్ అవుతాయని ఆశ్చర్యపోతున్నారా? అయితే ప్రజలు వారి బరువు తగ్గాలని అనుకున్నప్పుడు వివిధ రకాల అలవాట్లని ప్రయత్నిస్తారు. కానీ మీరు కేవలం భయానక చలన చిత్రాలు చూడడం ద్వారా మీ క్యాలరీలు బర్న్ అవటం గురించి విన్నారా? అయితే ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయమే. వింత జంతువులను చూసినప్పుడు మీకు గూస్ బంప్స్ వస్తాయా? ఒక భయానక చిత్రం చూసినప్పుడు ఒక వ్యక్తి 200 క్యాలరీల వరకు కోల్పోతారు అని స్టడీస్ వలన తెలుస్తోంది. వ్యాయామశాలలో కష్టపడడం కంటే సినిమాలు చూడటం ద్వారా కొవ్వు కరిగించుకోవడంలో ఏది మంచి మార్గం? ఇక్కడ కేవలం కొన్ని సినిమాలు చూడడం వలన ఒక వ్యక్తి కొవ్వు కోల్పోవడం మరియు క్యాలరీలు బర్న్ చేసుకోవడం జరుగుతోంది. అయితే అలాంటి సినిమాల జాబితాని ఒకసారి చూద్దాం. ఈ జాబితాలో మనం చెప్పుకునే మొదటి సినిమా ది షైనింగ్. ఈ సినిమా చూడడం వలన సులభంగా 154 క్యాలరీల వరకు బర్న్ చేయవచ్చని పరిశోధనలు క్లెయిమ్ చేశాయి. మరొక సినిమా జాస్. ఒక అధ్యయనం ప్రకారం ఈ చిత్రం 161 క్యాలరీల వరకు బర్న్ చేయవచ్చు. ఇక మరొక సినిమా ఎక్సారిస్. అవును, ఈ స్కారీ మూవీ సులభంగా 158 కిలోల వరకు బర్న్ చేయవచ్చు. ఇక మరొక మూవీ సావెల్. ఈ చిత్రం 133 కిలోల వరకు బర్న్ చేయడానికి సహాయపడుతుంది. మరొక చిత్రం నైట్ మేర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్. ఈ చిత్రం చూస్తున్నప్పుడు సులభంగా 118 క్యాలరీల వరకు బర్న్ అవుతాయి. వావ్, భలే కదా. ఇక మరొక సినిమా పారానార్మల్ యాక్టివిటీ. ఎవరికి తెలుసు, మీకు తెలుసా, ఈ చిత్రం చూడడం వల్ల 111 క్యాలరీలు మాత్రమే బర్న్ చేయడానికి సహాయపడుతుందని. ఇక మరొక సినిమా ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్. పరిశోధకులు ఈ చిత్రాన్ని చూసినప్పుడు 105 క్యాలరీలకు పైగా బర్న్ చేయటంలో సహాయపడుతుందని క్లెయిమ్ చేశారు. ఇక మరొక సినిమా ది టెక్సాస్ చైన్సా మాస్కర్. ఈ చిత్రం భయానకంగా ఉన్నప్పటికీ ఇది కేవలం 107 క్యాలరీలు మాత్రమే బర్న్ అవడంలో సహాయపడుతుందని అధ్యయనం తెలిపింది. ఇక చివరిగా చెప్పుకోదగిన సినిమా రికార్డ్. క్యాలరీల సంఖ్య గొప్పగా కాకపోయినా ఈ చిత్రం చూడడం ద్వారా 101 క్యాలరీల వరకు బర్న్ అయినట్లు తెలుస్తోంది. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్పందన తెలియజేయడానికి కామెంట్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.